డాక్టర్ గారు, పొగాకు తాగేవారి గురించి పక్కన పెడితే పొగాకు పంట పండించే రైతులకు హాని జరగదంటారా మరి? నమస్తే అండి. ముఖ్యంగా రైతులు అన్నదాతలుగా పేరు అందరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ రైస్ను పండించి మనకి అన్నాన్ని అందిస్తున్నారు కాబట్టి అన్నదాతలుగా పేరు అందరు. అట్లాంటి రైతన్నలు ఈ పొగాకుని పండించి ఇప్పుడు ఇది ఒక బిజినెస్గా దాన్ని అంటే ఎక్కువ సంపాదన వస్తుందన్న ఉద్దేశంతో ఈ పొగాకును పండించి వాళ్ళు ఈ కంపెనీస్కి ఇది చేరవేయటం ద్వారా వాళ్ళు ఎక్కువ లాభాలు పొందటం జరుగుతూ ఉంది. ఈ లాభాల వల్ల ఏంటంటే కొంత డబ్బు సంపాదించవచ్చు, కానీ ఈ ప్రాసెసింగ్లో వాళ్ళకి ఈ పొగాకు వల్ల వచ్చే ఈ రసాయనాలని వాళ్ళు కూడా పీల్చడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఈ వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ డబ్బు సంపాదన ఎలా ఉన్నా ఈ వ్యాధులు పెరిగిపోయి వాళ్ళు చివరికి వాళ్ళు వ్యాధిగ్రస్తులుగా కావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి బదులు వేరే ప్రత్యామ్నాయ పంటని వేసుకున్నట్లయితే ఇప్పుడు అందరికీ మంచిగా ఉంటుంది, అందరికీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.